దొరికితే అందరూ దొంగలే దొరికితే అందరూ దొంగలే దొరికితే దొంగ 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 అందరూ దొంగలే దొరికితే అందరూ దొంగలే దొరికితే దొంగ 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 అందరూ దొంగలే దొరికితే అందరూ దొంగలే దొరికితే దొంగ 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 కురే ఇంకో 15 నిమిషాల్లో ముహూర్తం ఉందనగా ఏమిట్రా ఇలా ఎక్కావు కింద దిగు. వద్దమ్మా నాకు ఈ పెళ్ళి వద్దమ్మా. నువ్వు ముందు కిందకి దిగి ఈ బట్టలు వేసుకుంటావు లేదా? నేను ఈ బట్టలు వేసుకోనే నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ పిల్లకి ఏం తక్కువరా, ఐశ్వర్య రాయ్ లాగుంది. ఐశ్వర్య రాయ్ ఏమైందా? పెళ్లి కళ్ళు వచ్చింది. ఏమండి వాడు ఇంకా బట్టలు మార్చుకోలేదండి. ఏ ఎందుకు మార్చుకోలేదు? నాకు ఆ పిల్ల నచ్చలేదు. ఆ మాట పెళ్లి చూపుల్లో చెప్పాలరా. నన్ను పెళ్లి చూపులకి తీసుకెళ్లేదు కదా నాన్న. పెళ్లి చూపులకు నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ కార్ లో ప్లేస్ లేదు. కార్ లో ప్లేస్ లేకపోతే పెళ్లి కొడుకుని దించేస్తారా? కార్ లో ఉన్న వాళ్ళంతా ఊళ్ళో పెద్దవరా, ఎవరు దించమంటావు? అమ్మా అమ్మా నేను పెళ్లి చేసుకుని చెప్పవే. చేసుకోవాలంటే ఉత్తికే ఆరేస్తా. ఏమండి ఇష్టం లేని అమ్మాయితో వీడు ఎలాగండి కాపురం చేస్తాడు? వీడు చేయక్కర్లేదు, ఆమె చేస్తుంది. నాన్న ఏమండి వీడి భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకుంటే వీడి భవిష్యత్తు బంగారం అవుతుంది. లేకపోతే తమ్ముళ్లాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఎందుకు పడిగలాకుండా పోతాడు? అసలు వాడి వల్లే కదా వీడు తయారయ్యాడు. చూడండి మా తమ్ముడు గురించి ఇంకొక మాట అంటే నేను ఊరుకోను. పౌరుషాలకేం తక్కువ లేదు. నేను పెడుతున్నాను, వీడిని రెడీ చేసి తీసుకురా. నాన్న గట్టిగా రావుకు, ఆ పిల్ల వింటే వచ్చి ఎరగదీస్తుంది. అవును మీ తమ్ముడేడి? ఓహో పెళ్లిలో ఆడవాళ్ళు వచ్చారుగా, ఇక మగాళ్ళ తిరుగుతుంటాడు. పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం, నాకు తెలుసు కదా తప్పనే. అమ్మయ్యా చీర కట్టుకోవడం. చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వుంటే పూలు అమ్ముకునే వాడు అంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే? చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసౌవే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను నా పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు, రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రెండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్? ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు, ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? ఆయ్ నీ చంప అదృష్టం, నా దగ్గరనే ట్రిక్స్. మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు, నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధి ఉందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందిరా? ఏమయ్యా భద్రం ఏంటే ఇది? ఇలాంటి ఫాబి వర్ష నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. బావా బుజ్జిగాని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేశాను, వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వలరా, నోరు ముసలు వెళ్ళి వాడు రెడీ తీసుకురా. ఏంటి ఎక్కడ గొర్రె? చొక్క వేసుకొని రారా. ఏం చేస్తాం, జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా అక్కయ్య నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. మెల్లగమ్మా మెల్లగమ్మా ఎగరకూడదమ్మా. అయ్యా పెళ్లి కొడుకుని తీసుకురండి, పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది, పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని, ఇంతకు వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అది నాది. అరే మా బావ పారిపోతున్నాడు, పట్టుకోండి రాగరా, వాటిని వెళ్ళగరా, చెడిపోతావు. మా తమ్ముడు ఏమనద్దనరా బావా, నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. రే బావా ఆగరా, నీకు ఎంత కష్టం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి ఆగరా. ఆ సపోర్ట్
ఒక్కాలి నిన్ను సైకిల్ తో అక్కడికి నేనే ఎడుతుంది. ఎందుకు పొలాల్లో తీసుకొచ్చావు? పరిగెట్ట. అది నా బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్లు మా ముందు. ఈ ఫిగర్ దగ్గర తేల్చనిరా యాదవ. అల్లాడిస్తామా,
ముఖాముఖి మగాలకి తలాడిసావా? నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. నీ కంపెనీ ఇద్దామని? ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి, వస్తావా? అమ్మ ఏసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరో ఒక రాసలీలా అన్నాడు. ఎవడాడు? ఈ రోజు ఉమర్ ఖయ్యామ్ పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ రెండు సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను? మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్లు మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయ్యామ్ మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్ లో మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. షట్ అప్. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను కానీ మీ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000 సార్. 1 మినిట్. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లెక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కర్? యా. సార్ ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి? ఓకే సార్. ఏంటి గురుగారు, చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు. ఎప్పుడు వచ్చారండి? గోడుకో తప్పుడు. అబ్బో, తెల్లారుజామునే వచ్చారన్నమాట. యా, నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్ లెట్స్ గో. గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పకుండా. ఎందుకు గ్రాండ్ సక్సెస్? ఎక్స్ట్రా కట్టింగ్ లేవు కా పక్కరా. ఆ బారులు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. బావా బంగారాజు, సీకో బంగారాజు, సీకో దప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు, సీకో బంగారాజు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నావు. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగల అబ్బాయి అంటే వీడు. నేను చిన్నప్పుడు దొంగ పోలీసు ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగ. ఏదోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. నీకో ఎవర్రా అమ్మా? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరు ఎందుకు అమ్ముతారు? ఏంటా ఏంటి ప్రజలను ఏంటి ఇంతకీ ఎవడు గుర్తుపట్ల? మా మేనల్ది. అలాగా, నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి, ఒకప్పుడు. ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి,
ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి, బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకి ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాసా. ఇరానీ సమసలాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావు నువ్వు? మా ఇద్దరికి పెళ్ళిష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఎస్. ఓకే, ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే, వీళ్ళిద్దరికి రెండు సూట్లు కుట్టించరా, తీసుకెళ్ళండి. రండి బాబు. బాయ్, ఫ్రెష్ అయ్యి కలుస్తా. వెల్కమ్ టు ఇండియా మేడం. సారీ, డాడీ ఎక్కడ? మా డాడీకి ఒంట్లో బాగాలేదు మేడం. నేను అడిగేది మీ డాడీ గురించి కాదు, మా డాడీ గురించి. ఓ, మీ డాడీయా? చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ లో ఉండి రాలేకపోయారు మేడం. కాన్ఫరెన్స్? డాడీ, మీరు అసలు ఎయిర్పోర్ట్ కి ఎందుకు రాలేదు? బోర్డు మీటింగ్. నేను ఎంబీఏ ఫినిష్ చేసి ఇండియా వస్తే మీరు రాకుండా ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ ని పంపిస్తారా? 10 మినిట్స్ లో మీరు ఎయిర్పోర్ట్ కి రావాలి, లేదంటే నెక్స్ట్ ఫ్లైట్ కి నేను లండన్ వెళ్ళిపోతాను. తీసుకోండి మేడం. డాడీ దగ్గర చేరి ఎంతకాలం అయింది? 1 ఇయర్ అయింది మేడం. ఏం చదువుకున్నావు? బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. షీ, ఇంజనీరింగ్ చదివి డ్రైవర్ గా చేరావా? సిగ్గులేదు? లేదు మేడం, మీ కంపెనీలో నేను మేనేజర్ ని. ఓ, సో సారీ అండి. ఐమ్ రియల్లీ సారీ, మీతో ఐస్ క్రీమ్ తెప్పించాను. దట్స్ ఓకే, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. డాడీకి నేనంటే చాలా ఇష్టం. నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదంటే అంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నారా? నిజం చెప్పాలంటే సార్ ఎయిర్పోర్ట్ కి రాకపోవడానికి అసలు కారణం వేరే ఉంది మేడం. వేరే అంటే? ఈ మధ్యన మన ఆఫీస్ లో ఓ అందమైన లేడీ సెక్రటరీ అపాయింట్ అయింది మేడం. ఎంతటి మగాడినైనా సరే తన జడతో దగ్గరికి లాక్కునే పర్సనాలిటీ. ఆమె వచ్చినప్పటి నుంచి ఎండి గారిలో చాలా ఇండియాలో అడుగు పెట్టి హాఫ్ అన్ అవర్ అయింది డాడీ. సారీ అమ్మా, వచ్చానుగా అంతా. ఏవా, నువ్వే గారే వస్తాడు వద్దనా? అదేంటి సార్, మీరు వెళ్తానంటే నేను రానంతే డాడీ. ఓకే బేబీ, పదమ్మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి లండన్ విషయాలు? అంత హ్యాపీ డాడీ, ఒక్క విషయంలో తప్ప. ఏంటమ్మా? ఆల్ ద టైమ్ ఐ మిస్ యు డాడ్. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యానమ్మా. ఎనీహౌ, ఇక నుంచి ఇక్కడే కలుసుంటాగా, నో ప్రాబ్లం. చికెన్ తీసుకోండి డాడీ. నో నో. ఏ, డైజెషన్ ప్రాబ్లమా? నో, డైట్. మీరు డైటింగా? యా, 2 పుల్కాలు, 1 గ్లాస్ జ్యూస్, అప్పుడే స్లిమ్ గా ఉంటాం. మీలో చాలా మార్పు వచ్చింది డాడీ. ఏంటి బేబీ, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, మన బిజినెస్ వ్యవహారాల్లో మీకు తోడుగా ఉంటాను. రేపటి నుంచి మీతో పాటు ఆఫీస్ కి వస్తాను. మంచులు తీసుకోండి. అవును డాడీ, అడగడం మర్చిపోయాను, మీరు ఫ్రెంచ్ బ్రెడ్ ఎప్పటి నుంచి? బచ్చన్, అమితాబ్ బచ్చన్ స్టైల్ బాగుందా? చాలా బాగుంది, కీప్ ఇట్ అప్. మా సెక్రటరీ నవీన కూడా చాలా బాగుందని చెప్పింది. హలో, హాయ్ నవీన, 100 ఇయర్స్. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే డియర్, 10 ఇంటికల్లా పడుకుంటాగా? గుర్తుంది గుర్తుంది. ఓకే, బీపీ టాబ్లెట్ కూడా వేసుకుంటాను. సరేనా, సీ యూ ఇన్ ద మార్నింగ్, బాయ్. ఓకే బేబీ, 10 ఇంటికల్లా పడుకోవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. క్యారీ ఆన్, క్యారీ ఆన్, క్యారీ ఆన్. డాడీ, 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 1 మినిట్. లండన్ నుంచి మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. ఓ, గిఫ్ట్? యా. కరాటే చైన్, గన్, వాకింగ్ స్టిక్. యా. నాకు అప్పుడు ఏం వేసి మించిపోయిందని బేబీ. యు నో, ఇవాళ మార్నింగ్ వాక్ లో కాల్ని యా అక్కడ దాకా అయితే తెలుసా? రియలీ? యా. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. టోటలీ చేంజ్డ్. ఎవరి నవీన?
ఏంటి ఈ మేకప్ అంతా ముసలాడి కోసమేనా? డబ్బున్న ముసలాడి కోసం. అలా బరదగించి మాట్లాడటానికి నీకు సిగ్గేటలేదు? సిగ్గేందుకమ్మా? యునో నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చూసుకుంటాను. పెళ్ళా? ఆ ముసలాడుతోనా? కాపురం చేసి ఏం సుఖపడతావే? సుఖం డబ్బులో ఉంది. డబ్బుతో పాటు పెళ్లిడికి వచ్చిన కూతురు కూడా ఉంది. కొడుకు అయితే భయపడాలి గాని కూతురేగా. పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి పోతుంది. అప్పుడా కోట్ల ఆస్తికి వారసురాల్ని నేనే. పిచ్చి పిచ్చి కళ్ళకని నీ జీవితాన్ని పాడు చేసుకోకే. రేపా ఏంటి నీ కడుపు కాల చేసి వదిలేస్తే? నాకు డబ్బే కాదు, శీలం కూడా ముఖ్యం. డోంట్ వరీ. మిస్టర్ పుష్పరాజ్ సార్, ఐ వాంట్ దిస్ స్టాక్స్ టు రీచ్ సింగపూర్ బై టుమారో ఈవినింగ్ సార్. అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్స్. ఓకే? Yes sir. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ నవీన. ఇంకా ఇక్కడే ఉన్నావే, ఫోన్ చూసుకో. సార్ దీని మీద ఇప్పుడే సంతకం చేస్తే బాగుంటుంది. నేను ఎప్పుడు సంతకం చేసినా చాలా బాగుంటుంది. ఏ నీకు నవ్వురాలేదా? జోకేసా నాయ్? అది జోకా? అందుకేగా నవీన నవ్వింది. ఏంటో కొంతమందికి అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు, ఎలా పైకి వస్తారో ఏంటో. ఎందుకు నవ్వావు? జోకేశారుగా. గెట్ అవుట్, గెట్ అవుట్ యు స్టూపిడ్. షిట్ ఫోల్. మూడంతా పాడు చేశాడు. ఏ మూడ్ సార్? ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు నవీన. థ్యాంక్ యూ సార్. మీకు నచ్చింది నాకు అంతే చాలు. మీరు మా బాస్, మీరు ఉత్సాహంగా ఉంటేనే కదా మాకు తృప్తి. అవునవును, నువ్వు వచ్చాక నాకే టెన్షన్స్ లేవు. చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. సార్ మీకు జ్యూస్ టైం అయింది సార్. జ్యూస్, జ్యూస్. నవీనా. ఏంటి సార్? నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి సార్? అది చెప్పండి సార్. అది చెప్పండి. ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు? నీ జాకెట్ నువ్వు ఊడిపోయింది. ఆల్ ది టైమ్ కీప్ కమింగ్. వన్ టూ. ఏమైంది సార్? బీపీ. ఓ మర్చిపోయాను, బీపీ టాబ్లెట్ ఇవ్వాలి కదూ. టాబ్లెట్ ఇస్తే బీపీ తగ్గుతుందా? తగ్గకపోతే ఇంకొకటి ఇస్తాను. ఏమిస్తావు? టాబ్లెట్. కమ్ ఇన్. హాయ్ డాడ్. ఓ కమ్ ఆన్ బేబీ, ఏంటి సడన్ గా వచ్చావు? బిజీగా ఉన్నట్టున్నారు. డిస్టర్బ్ చేశానా? నో 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 నో, నాట్ అట్ ఆల్. బై ది వే షీ ఇస్. ఐ నో నవీన, యువర్ పర్సనల్ సెక్రటరీ. హాయ్. హాయ్. ఏంటమ్మా ఇలా చిక్కిపోయా? టైం కి భోజనం చేయట్లేదా? లుక్, ఐ యామ్ యువర్ బాసెస్ డాటర్. ప్రోటోకాల్స్ మర్చిపోకు. అమ్మాయి చిన్నపిల్ల కదా, కొంచెం స్ట్రిక్ట్. అవును, నిన్న మీరు ఎయిర్పోర్ట్ లో బాగా అల్లరి చేశారంట. చూసే వాళ్ళకి అది అల్లర్లు కనిపించొచ్చు, కానీ దాని వెనుక డాడీకి నాకు మధ్య ఉన్న అటాచ్మెంట్ మీకు ఎవరికి అర్థం కాదు. సార్ నేను వెళ్తాను. మిస్ నవీన్, ఈ రూమ్ లోకి వచ్చేటప్పుడే కాదు వెళ్ళేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి. కెన్ ఐ గో సార్? నవీన అవుట్. వ్యభిచార గృహాలపై దాడి, పార్లమెంటులో గొడవ, మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటుంది, చూచదు. ఓహో మధ్యలో ఫుల్ స్టాప్ ఉందా రెండింటికి? ఓకే. స్నానానికి వస్తావా? కొంచెం మూసుకుంటావా? హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు? నీ ట్రైన్ ఎప్పుడూ అరగంట లేట్ కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్దుల్ ఖాదర్ తో. ఇటు హలో, నీకెన్నిసార్లు చెప్పాలరా? బుద్ధుందా? అప్పు తెచ్చేవాడితో ఫోన్ చేద్దాం. అది కాదన్నా. అన్న లైన్ లోకి వద్దామని చూస్తున్నావా? అది కాదు సీకో,
ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి. అది అరేంజ్ చేసావనుకో, పతబాకితో పనే ఉంది, వచ్చే ప్రాఫిట్ లో 50-50. అరే ఖాదీర్, నా సంగతి నీకు తెలుసు కదా, అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను చెప్తాను ఇవ్వు. చెప్పు కాదర్, చెక్ పంపుతావుగా? చెక్ బుక్కే పంపిస్తా. బుక్ ఎందుకమ్మా, చెక్ చాలు. చెక్ వాడికి, బుక్ బేబీకి. ఏంటి వాడు, నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు, వన్ మినిట్ మాట్లాడితే ఇస్తాడు? నీకు బిజినెస్ చేయడం చేత కాదు, నా దగ్గర నేర్చుకో. బిజినెస్ బిజినెస్ అంటుంది, ఏం బిజినెస్ చేసేదయ్యా? అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకో గారు గుండాకి చేస్తాడు. అర్థమైనట్టుంది మామా, వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఉండవు, వెళ్ళిపోతాం. ఒక్కసారి చిలసవు సూర్యకాంతాన్ని గుర్తు చేసుకో. ఎళ్ళవు, ఇక్కడే ఉంటాం కదా. మన ఇద్దరు ఇలా జాగింగ్ చేస్తుంటే ఎలా ఉంది సార్? వెనక నుంచి ఎవరో తరంకి వస్తున్నట్టుంది. వాట్ సార్? నా ముందైనా పరిగెత్తండి, లేదా నా పక్కనైనా పరిగెత్తండి. వెనక పరిగెత్తినా బానే ఉంది. కమ్ ఆన్ సార్, కమ్ ఆన్, కమ్ ఫ్రంట్. ఏంటి సార్, అప్పుడే నీరస పడిపోయారా? నీరసవా? నాకా? నో నో నో, షూలో రాయి దొరికింది. అసలు షూలోనే ఏదో ప్రాబ్లం ఉంది. ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళి ఓ రౌండ్ వేసిరా, నేను వెయిట్ చేస్తుంటాను. వెళ్ళి. ఏంటి జీగా, పొద్దున్న నేను నిద్ర జడగొట్టి తీసుకొచ్చావు. నార్మల్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం, ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏ, మీరు ఎవరో వేసుకోరా? మామయ్య, నేనన్ రాయ్. నేనన్ నువ్వు ట్రాన్స్లో. ఏంటి, మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజుక్ తనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే, రెడీ? వన్, చూసావా, మా ఊడు ఒలింపిక్స్ వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు. గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ వెళ్ళలేమో, మేము ఏ గోల్డ్ షాప్ వెళ్ళినా కొట్టేస్తాం. ఈ రెండు బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు. వాడితో నీకు ఎందుకురా? అలా ఎక్కడికి జాగింగ్ గేగింగ్ నేను రాను. రావా రాను రావా రౌనీ. హైదరాబాద్ లో ఉన్న అందగత్తెలంతా ఒక ఎత్తు, నువ్వు ఒక్కదానివే ఒక ఎత్తు. నా జీవితం ధన్యమైపోయింది. నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నది నీలాంటి అమ్మాయి కోసం.